ఐటీలో మేటి. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి పలు కార్యక్రమాలు. అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం. అమరావతిలోనే ఐకానిక్ భవనాన్ని కడతారంట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఐటీకి అన్ని రకాలుగాను అనువుగా ఉన్నటువంటి ప్రదేశం ఏంటి? ఎవరినడిగినా చెప్తారు చిన్నపిల్లలు కూడా, వైజాగ్. వైజాగ్ ఈరోజు భారతదేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాల్లో ఒకటి. వైజాగ్ని ఏకంగా నీతి ఆయోగ్ కూడా గుర్తించి దేశంలోనే 4 నగరాలు, అదో ముంబై ఉంది, సూరత్ ఉంది, వారణాసి ఉంది, వైజాగ్ ఉంది, ఈ 4 నగరాలని వేగంగా అభివృద్ధి చెందేటువంటి నగరాలుగా వాటిని అభివృద్ధి చేయాలని నీతి ఆయోగ్ కూడా మొన్ననే గుర్తించింది. అలాంటి విశాఖలో ఐటీ అభివృద్ధికి ఉన్నటువంటి అవకాశాలని మరింత మెరుగుపరిచేందుకు, ఆ విశాఖను మరింత ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేయాల్సిన దానికి బదులుగా అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనాన్ని కడతారంట. అంటే ఇప్పటికే అన్నీ అమరావతిలోనే పెడతారా, అన్నీ అమరావతికేనా అన్న ప్రశ్న చాలామంది నుంచి వినిపిస్తోంది. ఇప్పుడు ఐటీకి సంబంధించినటువంటి విషయంలో కూడా అమరావతిని కేంద్రంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆతృత పడుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 2029 నాటికే 5 లక్షల ఐటీ వర్క్ స్టేషన్లు, ఐటీ డెవలపర్లకు కేటగిరీల వారీగా రాయితీలు, జోనల్ హబ్బులతో ఐఐటీలను అనుసంధానం చేస్తారు, యువతలో నైపుణ్యాన్ని పెంచే కార్యక్రమాలు, పలు వర్గాల స్టార్టప్లకు 25 లక్షల వరకు సబ్సిడీ, కొత్త ఐటీ పాలసీకి సీఎం చంద్రబాబు ఆమోదం. అంటే ఐటీ విషయంలో కూడా అమరావతినే కేంద్రంగా చేసి అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం పెట్టి అమరావతిని ఐటీ కేంద్రంగా మార్చాలనే ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. సరిగ్గా 2014-19 మధ్య కూడా ఇదే జరిగింది. అప్పట్లో కూడా చాలామంది ఎంఓఈలు కుదుర్చుకుని విశాఖలో పెట్టుబడులు పెడతామని వస్తే, లేదు అమరావతిలో మీరు ఎంత పెట్టండి, అమరావతి అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం అనే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద అమరావతి కోసం ఫోర్స్ చేసేది. చివరకు ఇటు అమరావతిలో వాళ్ళు పెట్టలేక, ఇక్కడ రాజధాని సరిగా అభివృద్ధి చెందక, ఇటువంటి నగరంగా ఇక్కడ రూపాంతరం చెందక, ఇక్కడ పెట్టుబడులు పెట్టలేక, అటు విశాఖలోను పెట్టలేక, రెంటికి చెడ్డ రేవడగా ఆంధ్రప్రదేశ్ అప్పట్లో మారిందన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. ఇప్పుడు మళ్ళీ అదే రీతిలో ఈవెన్ ఐటీని కూడా, ఐటీకి విశాఖ అన్ని రకాలుగా అనువుగా ఉన్నటువంటి ప్రాంతంలో విశాఖలో పెట్టుకుని విశాఖని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు చెబుతూ, కానీ ఐకానిక్ టవర్ మాత్రం, ఐకానిక్ బిల్డింగ్ మాత్రం అమరావతిలో కడతారంట. దీని అర్థం ఏంటి? ఐటీ కూడా అమరావతిలో తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయాలి. ఎవరు చేస్తారు? అమరావతికి ఒక షేపు రూపు రావడానికి ఎంత టైం పడుతుంది? ఈలోగా విశాఖకు ఉన్న అవకాశాలను ఎందుకు వదిలేసుకోవాలి? విశాఖలో ఐటీ అభివృద్ధి కోసం ఇన్వెస్ట్ చేయాల్సిందంతా విశాఖలో పెడితే, వచ్చేటువంటి వాళ్ళంతా విశాఖకు వస్తే విశాఖ ఆంధ్రప్రదేశ్కి నిజంగానే ఆర్థిక రాజధానిగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉన్న సమయంలో దాన్ని వదిలేసుకుని అమరావతి చుట్టూ అమరావతి రాజధాని చేయండి, అభివృద్ధి చేయండి. అమరావతి అవసరం, రాష్ట్రానికి ఒక రాజధాని అవసరం, కానీ అన్ని అమరావతిలోనే, అన్ని అమరావతిగా పరిమితం, చివరికి ఆఖరికి ఐటీని కూడా ఇక్కడికే పెడతాం అనే రీతిలో ప్రభుత్వం ఐటీ పాలసీలో పెడితే ఇది ఎక్కడికి దారితీస్తుంది? 2014-19 నాటి అనుభవం పునరావృతం కాదా అనేటువంటి అనేక సందేహాలు ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని అమరావతి చుట్టూ మొత్తం వ్యవస్థనన్నింటినీ అన్ని రంగాల్లోనూ ఎందుకని తిప్పడానికి ప్రయత్నం చేస్తుందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది.